హాయ్ హలో నమస్తే D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రీల్స్తో హల్చల్ చేస్తుంటారు మన యువ ఆర్టిస్టులు. అందులో భాగంగానే ఒక పెద్ద సినిమా మన అనంతపురం జిల్లా రాయలసీమలో సంచలనం సృష్టించబోతుంది. ఆ సినిమా ఏంటి, దాని గురించి విశేషాలు ఏంటి అనే దాంట్లో, అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు మన రాయలసీమ కథ సారాంశంగా తీస్తున్న సినిమాలో మన రాయలసీమలు కూడా వాసులు కూడా చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు డైరెక్టర్ గోపివర్మ గారు. వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈరోజు సినిమా అంటేనే ఒక పెద్ద రిస్క్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే సాహసం దీంట్లో ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. మరి ఇలా అలాంటి సినిమా మన ఈ జిల్లాలో తీయాలని ఎందుకు అనిపించింది, ఇక్కడ ఆర్టిస్టులు కూడా మీరు ఎందుకు తీయాలని అనుకుంటున్నారు? ముందుగా D3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నమస్కారం అండి. నేను వచ్చేసి మీరు అన్నట్టు సినిమా అన్నప్పటికీ చాలా కష్టం అనుకున్నారు, చాలా స్ట్రగల్స్ ఉంటాయి అన్నట్టు. ముందుగా చెప్పాలంటే నాది అనంతపురం అండి, నా అనంతపురం జిల్లావాసి. సో ఈ జిల్లావాసికి ఏంటంటే మన అనంతపురంలో వచ్చేసి చాలామంది కళాకారులు, చాలామంది కళాకారులు ఉన్నారు. సో వాళ్ళ కళల్ని బయటికి తీయాలని ఒక ఉద్దేశం, ఒక సంకల్పంతో వాళ్ళ ఉన్న టాలెంట్, ఎందుకంటే టాలెంట్ అందరికి ఉంటాయి, బట్ ఏంటంటే సరైన ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి కదా. మనకి యాక్టింగ్ వస్తుంది, యాక్టింగ్ చేయాలంటే దాన్ని నిర్పించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఆ ప్లాట్ఫామ్ కోసం చాలామంది కష్టపడుతుంటారు, చాలా స్ట్రగల్స్ పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను దృష్టిలో పెట్టుకొని ఎందుకు మన రాయలసీమ, ఎందుకు ఏ విషయంలో మన రాయలసీమ తక్కువ లేదు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ 4 జిల్లాల్లో మంచి కళాకారులు ఉన్నారు, మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎందుకు ఒక మంచి సినిమాని మన రాయలసీమలో తీయకూడదని ఒక దృఢ సంకల్పంతో, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో, నాకున్న సర్కిల్తో ఒక మంచి సినిమా అనేది స్టార్ట్ చేయబోతున్నా. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు చూసుకుంటే ఆదివారం వచ్చేసి 28 ఆదివారం ప్రెస్ క్లబ్లో వచ్చేసి మన మూవీ ఆడిషన్ జరుగుతున్నాయండి. దానికి సంబంధించి అప్డేట్స్ మరి కొన్ని రోజుల్లో షూటింగ్ గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అంటే షూటింగ్కి మరి ఎక్కడెక్కడ ప్రాంతాలు, అంటే మన అనంతపురంలో ఏమన్నా షూటింగ్ ఉంటుందా, అదేవిధంగా ఏమన్నా ఇక్కడ మా సత్యసాయి జిల్లాలో కూడా ఉంటుందా షూటింగ్? ఇప్పటికీ ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే మనది రాయలసీమ ప్రేమ కథ అనే మూవీ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. దీంట్లో సుమాన్ గారు, సీత గారు అండ్ ప్రీతి నిగమ్ గారు, చంద్రభాస్ శేఖర్ గారు, బహుబలి ప్రభాకర్ గారు, మళ్ళీ చపిష్వంకర్ గారు, మళ్ళీ చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. అలాగే మెయిన్ విలన్గా వచ్చేసి అజయ్ ఘోష్ గారు చేస్తున్నారు. అజయ్ ఘోష్ గారు అంటే పుష్ప సినిమాలో విలన్ ఉంటాడు. అలా చాలామంది పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నాను. అలాగే రీసెంట్గా మర్యాద రామన్ విలన్ నాగనేరు కూడా మన దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నాడు. అట్ సేమ్ టైం ఏంటంటే మన అనంతపూర్లో వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటుందంటే అనంతపూర్లో వచ్చేసి నేను ఖచ్చితంగా అనంతపూర్లో చేయాలి, ఎందుకంటే ఇక్కడ మన అనంతపురం జిల్లాలో మంచి లొకేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు పుట్టపర్తిలో కూడా, సత్యసాయి జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో అయితే ఒక 10 రోజులు అయితే షూటింగ్ అయితే మనం కంపల్సరీ షూటింగ్ చేస్తున్నాం. అండ్ సేమ్ టైం మన అనంతపురం జిల్లాలో కూడా మన సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది, మన అనంతపురంలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఆడిషన్స్ అంటున్నారు, మరి ఆడిషన్స్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ప్రెస్ క్లబ్ అంటున్నారు మీరు, కదిరిలో కూడా ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఏంటంటే ఒకటే పెట్టుకున్నాను, మన రాయలసీమలో ఎక్కడైతే ఆర్టిస్టులు ఉంటారో, ఎక్కడైతే కళాకారులు ఉంటారో వాళ్ళని వెలికి తీయాల బాధ్యత నేను తీసుకున్నాను. దాంట్లో భాగంగా నాకున్న అభిమానిస్, నాకున్న సర్కిల్, నాకున్న ఫ్రెండ్స్ ఏంటంటే అన్న మా ఊళ్ళో చేయన్న, మా ఊళ్ళో చాలామంది ఉన్నారు, మా ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ని వెతికి తీయన్న, వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి చాలామంది నాకు చెప్పడం వల్ల సో కదిరిలో కూడా పెట్టుకుంటున్నాను. కదిరిలో కూడా షూట్స్ చేయాలి, అక్కడ కూడా ఒక 4 డేస్ 5 డేస్ షూటింగ్ ఉంటుంది. సో అందుకే కదిరిలో వచ్చేసి రేపు ఆడిషన్స్ ఉంటాయి. కదిరిలో ఎల్లుండి వచ్చేసి మన ఆదివారం వచ్చేసి ఇక్కడ మన అనంతపురంలో ప్రెస్ క్లబ్లో ఉంటుందన్నమాట ఆడిషన్ మూవీ చేసి. అయితే ఇది బడ్జెట్ పరంగా ఎంతవరకు ఉంటుంది అందాజు ఈ సినిమా? యాక్చువల్ చెప్పాలంటే బడ్జెట్ అనే టాపిక్ మనం మాట్లాడుకోకూడదు. యాజ్ ఏంటంటే సినిమా అనేది మనం అనుకున్న బడ్జెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎప్పుడో పెరిగేలా ఉండొచ్చు, డౌన్ అవ్వచ్చు. బట్ మనం చేస్తుండేది ఏంటంటే ఒక రాయలసీమగా ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మనం అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ సౌకర్యాలు ఇక్కడ ఉండకపోవచ్చు. బట్ ఏదైతే మీ కళాకారులు ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళను అభిమానించే కళాకారులు ఉన్నారు ఎంతోమంది. అసలు చెప్పాలంటే మన అనంతపురం జిల్లాలో వెతికిపోయిన ప్రాంతం అని అందరూ అంటారు, కానీ అది కళ కూడా ఉంది. సో అది కాకూడదనే ఉద్దేశంతో కళాకారులు, మన అనంతపురం జిల్లాలో ఉన్న కళాకారులను బయటికి తీయాలి, దాంట్లో ఉన్న మంచి టాలెంట్స్ బయటికి తీయాలనే ఉద్దేశంతో. కొంచెం కష్టాలు ఉంటాయి మామూలు లొకేషన్స్ పరంగా, కొంచెం అమౌంట్ కూడా, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రావెలింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు అమౌంట్ అనేది ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. అయినా కానీ నా ప్రొడ్యూసర్తో, నా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నీకు ఏ లొకేషన్ కావాలంటే, ఏ ఊళ్ళో కావాలంటే ఆ ఊళ్ళో చేసుకొని నేను సపోర్ట్ చేస్తున్నారు. అలాగే హీరో గారు కూడా, యాంకర్ రవి గారు కూడా చాలా సపోర్టు, హీరోయిన్స్ అందరు మొత్తం. నాకు తెలిసింది ఏంటంటే నేను చేసే సినిమాకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను ఒకప్పుడు వర్క్ చేశాను. ఆ టీముని పెట్టుకొని వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో, వాళ్ళందరూ సహకార సహకారాలతో నేను ఎక్కడ షూటింగ్ చేయనా, నువ్వు ఏ రోజు షూటింగ్ పెట్టుకున్నా మేము ఎక్కడైనా రాగలమని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ అనంతపురంలో పెట్టుకోవడం ప్లాన్ చేసి. మరి రాయలసీమ ప్రేమ కథ అంటేనే
టైటిల్లోనే రాయలసీమ ప్రేమ కథ అనేది చాలా ఉట్టి పడతా ఉంది. మరి ఇది యథార్థ కథనా లేదంటే ఏమన్నా కల్పితమన్నా? యాక్చువల్గా ఏంటంటే యథార్థ కథనే చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం రాయలసీమ అన్నప్పటికీ ఏంటంటే ఆ టైటిల్లోనే అంతా చాలామంది మా హీరో గారు కూడా అదే అడిగారు, రాయలసీమ అంటున్నావు ఏంటి మరి ఇలాగ ఉంటుందంటే. మన రాయలసీమ అంటే చాలామంది చాలా సినిమాల్లో ఏదో ప్యాక్సెస్ కత్తులతో కొడుకు నడుక్కోవడం, బాంబులేసి పెంచుకోవడం, సుమోలు ఎగిరించడం అలా కాకుండా ఒక స్వచ్ఛమైన పల్లెటూరు ప్రేమ కథ కూడా మన రాయలసీమలో ఉంటున్న ఉద్దేశంతో ఒక మంచి కథ, అక్కడక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇప్పుడు కూడా చెప్పాలంటే స్కిల్ కొన్ని ఊళ్ళో క్యాష్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ఇంత జనరేషన్ ఇంత అప్డేట్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో క్యాష్ ఫీలింగ్ అనేది ఉంది. మన సినిమా మెసేజ్ ఏంటంటే క్యాస్ట్కి ప్రేమకి సంబంధం లేదు, రాయలసీమ అంటే ఒక మంచి పల్లెటూరు వాతావరణం, రాయలసీమ అంటే ఒక మంచి మనుషులు, మంచి ప్రేమ అభిమానులు కలిగిన మంచి వ్యక్తిత్వం కల మనుషులు అనే ఒక మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నాం. మీరు చూస్తే కదా త్వరలో రాయలసీమ ప్రేమ కథ ఎలా ఉంటుందనేది చూస్తే మీకు అర్థమవుతుంది. చూశారు కదండి రాయలసీమ ప్రేమ కథ అనేక విషయాల గురించి ఈరోజు డైరెక్టర్ గోపి వర్మ గారితో తెలుసుకోవడం జరిగింది. అయితే మరి ఎందుకు ఆలస్యం, రేపటి రోజు కదిరిలో ప్రాంతంలో ఆడిషన్స్ ప్రెస్ క్లబ్లోనా ఆడిషన్స్ వచ్చేసి మను డ్యాన్స్ అకాడమీలో కదిరిలో ఆడిషన్స్ జరుగుతాయి, అదేవిధంగా అనంతపురంలో ప్రెస్ క్లబ్లో ఆడిషన్స్ జరుగుతాయి. మరి మీరు మీ ప్రతిభను తెరపై సినిమాలో చూడాలనుకునే వాళ్ళు ఆడిషన్స్కి వచ్చి దీంట్లో ఈ రాయలసీమ ప్రేమ కథ సినిమాలో నటిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.